Visakha Sagar Tirana Agri Pramadam Tivra Alajadi Repindi, Odala Nunchi Sarukunu Tisukoni Vache, Jaguar Tuglo, Mantalu Chelaregayi, Konni Kshanallone Bhariga Egisipaddayi. Ee Pramadamlo 16 Mandiki Gayalayyayi, Veerulo 7guri Paristhiti Vishamanga Undani Samacharam, Aithe Aa Vishayanni Adhikarulu Dhruvikarinchadam Ledu, Mantalni Adupuloki Techendaku Samudramloki Boatlanu Pamputunnaru, Panula Kosam Ee Tugnu Vizag Port Addiki Tisukundi. Good. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు లైవ్ గా. రవిచంద్ర చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? తీరానికి సమీపంలో కోస్టల్ నౌక జాగ్వార్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ టగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున దట్టంగా కమ్ముకున్న మంటలతో పాటు దట్టమైన పొగ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించే సమయానికి దాని మీద ఉన్న 29 మంది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారిలో 16 మంది గాయపడ్డారు. వీరిలో 8 పరిస్థితి యొక్క సాంద్రోళకరంగా ఉంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బాధితులందరూ కూడా చికిత్స పొందుతున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. కోస్ట్ గార్డ్ నౌక రాణి రష్మోజీతో పాటు కొన్ని హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. బాధితులందరినీ కూడా ఉటావుటిన ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరిలో కాస్త ఆందోళనకరంగా ఉన్న ఒక ఉద్యోగిని కొద్దిసేపటి క్రితం సిటీ స్కాన్ నిమిత్తం వేరే ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే తీవ్రంగా గాయపడిన వాళ్ళలో 50% పైగా గాయపడిన ఒక ఉద్యోగిని పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ మిగిలిన 16 మంది అయితే అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళలో 8 మందికి కాస్త ఆందోళనకరమైన గాయాలైనవి, 50% పైగా గాయాలైనవి. అయితే మనం ప్రమాదం జరిగిన సమయాన్ని ఒకసారి పరిగణలో తీసుకున్నట్టయితే 11 గంటల సమయంలో పోర్ట్ డ్రైడాక్ యార్డ్ నుంచి జాగ్వార్ టగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో అందులో ఉన్న సిబ్బంది ప్రాణాలను కాపాడుకోవడానికి సముద్రంలో దూకి సురక్షితంగా వేరే నౌకపైకి చేరుకోవడం జరిగింది. అదే సమయంలో రాణి రష్మోజీ ఏదైతే కోస్ట్ గార్డ్ నౌక ఉందో, కోస్ట్ గార్డ్ నౌక ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో దాన్ని ఒటవుటిన సంఘటనా తరానికి తరలించారు. రష్మోజీ నౌకలో చాలామంది సురక్షితంగా బయటపడ్డారు. క్రాంతి. ఓకే రవి.